గతంలో తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద గజ్వేల్కు చెందిన లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేస్తున్నారు. తమకు ఇల్లు కేటాయించడం సహా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నారు. తమకు తమ సమస్యలను పరిష్కరించాలని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద గజ్వేల్కు చెందిన లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేస్తున్నారు. తమకు ఇల్లు కేటాయించడం సహా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే లబ్ధిదారుల ఆందోళనకు సంబంధించిన కారణాలేంటి దుర్గారెడ్డి? ప్రసన్న, సిద్దిపేట జిల్లా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద గజ్వేల్కు సంబంధించిన పీదర్ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన లబ్ధిదారులు ఈ రోజు మాత్రం ఫామ్ హౌస్ చేరుకొని అక్కడ ధర్నా ఆందోళన చేపట్టారు. గతంలో 2 సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేసినా కానీ ఆ పేదలకు లబ్ధిదారులకు రావాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇస్తామని 5000 మంది దరఖాస్తు చేసుకుంటే 3600 మందిని ఎంపిక చేశారు. అందులో 1200 మంది అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఉంటే 1100 డ్రా తీశారు. ఆ డ్రా తీసిన వారికి కేటాయించిన ఇంటి నెంబర్లు వేసి సర్టిఫికెట్స్ ఇచ్చి ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలి. కానీ అక్కడ ఒక వాస్తవం చెప్పాలంటే గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకు పైగా డబుల్ బెడ్రూమ్ కట్టామని చెప్పి ప్రపంచంలో ఎక్కడ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పి ఇతర రాష్ట్రాలకు కూడా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కూడా కట్టలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా అందించలేదని చెప్పిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 3 సార్లు ఏదైతే గజ్వేల్ నియోజకవర్గంలో పేదల నుంచి ఎమ్మెల్యే గెలుపొంది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు ఆ రాష్ట్రాన్ని పరిపాలించిండో, తన సొంత నియోజకవర్గం గజ్వేల్ పట్టణ మున్సిపాలిటీ సంబంధించిన 1100 మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ అందించలేదంటే ఏ విధంగా ఉందో తన పాలన అని చెప్పి ప్రజలంతా కూడా గత వివిధ రూపాల్లో మున్సిపాలిటీ మీద అందే తర్వాత మొన్న వారం రోజుల క్రితం కూడా అక్కడికి వెళ్తే వెంకటరామరెడ్డి మెదకెప్పి అభ్యర్థి వెంకటరామరెడ్డి అక్కడికి వెళ్తే కూడా అడుకోవడం జరిగింది. దాంతో పాటు ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ ఈ రోజు ఎన్నికల కోడ్ ఉంది, ఇక్కడ పర్మిషన్ లేదు అని చెప్పి వాళ్ళందరికీ కూడా పోలీసులు కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తప్ప నిజంగా అక్కడ చూస్తే కొండపోచమ్మ మల్లన్న సాగర్ భూబాధితులకు ఈ యొక్క గజ్వేల్ పట్టణానికి సంబంధించిన 1100 మంది ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి కేటాయించిన ఇళ్లలో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకు 250 గజాలు స్థలం ఇచ్చినటువంటి ఆ గజ్వేల్కి సంబంధించిన ఎవరైతే భూములు కోల్పోయారో పల్లెన సాగర్ కొండపోచమ్మ వాళ్ళు కాల్ చేస్తే ఈ పేదలకు అందరూ కేటాయించాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళు పట్టాలు ఇస్తామని చెప్తున్నారు, వీళ్ళు పట్టాల కోసం ధర్నాలు తిరుగుతున్నారు, నిజంగా వాళ్ళు కాల్ చేసే పరిస్థితి లేదు, వీళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఇది చిక్కుముడి 2 క్లియర్ కావాలంటే గతంలో అక్కడ పనిచేసిన జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ఎవరైతే వెంకటరామరెడ్డి ఉన్నాడో వెంకటరామరెడ్డి నిర్లక్ష్యం వల్ల వీళ్ళంతా పేదల అన్యాయానికి గురయ్యారని చెప్పవచ్చు. ప్రసన్న, నిజంగా చూసినట్లయితే ఈ రోజు ఎన్నికల కోడ్ ఉందని చెప్పి ఆ పోలీసులు మీకు ఎలాంటి పర్మిషన్ లేదు, రోడ్డు మీద ధర్నా చేస్తే వివిధ రూపాయలు కేసు నమోదు చేస్తాం, ఈ రకాలుగా మీద కేసు అవుతుందని చెప్పి వాళ్ళంతా బెదిరిస్తున్నారు. తప్ప ఆ పేదలకు ఎక్కడైతే అన్యాయం జరిగింది, వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుందని చెప్పి అక్కడ ఆర్డీఓ గానీ కలెక్టర్ గానీ వీళ్ళంతా అక్కడికి వెళ్ళి పరిశీలించిన దాఖలాలు లేవని చెప్పవచ్చు. ప్రసన్న, ఇది ఒక వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రోజు మీరు మా దగ్గరకు వచ్చి మా ఓట్లు వేసుకుంటారు, మాకు పరిష్కారం చేస్తామని చెప్తారు, ఈ రోజు పోలీసులను పెట్టి మమ్మల్ని బెదిరిస్తారని చెప్పి ఆ పేదలంతా ఆందోళన చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రసన్న, అయితే దుర్గారెడ్డి, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఇల్లు లాని లబ్ధిదారులు, వీళ్ళు గతంలో అడిగిన పరిస్థితి అక్కడ ఉందనుకోవచ్చా? అయితే వాస్తవానికి గతంలో దాదాపు అంటే మల్లన్న సాగర్ లో భూములు కోల్పోయిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడికి పోయి గతంలో కూడా మాకు భూములు కోల్పోయాము, ఒక భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా భూములు ఇస్తామన్నారు, ఇల్లు ఇస్తామన్నారంటే 250 గజాలు ఇల్లు ఇస్తామని చెప్పి వీళ్ళు ఊరు కాల్ చేసిన సమయంలో ఈ యొక్క పేదలకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.
వాళ్ళు ఏం చేశారంటే పక్కకున్న స్థలములు ఎక్కడైనా మాకు 250 గదాలు ఇస్తే మేము ఇల్లు కాల్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళకి అక్కడ 250 గదాలు ఇవ్వడం లేదు, కొందరికి ఇచ్చారు కొందరికి ఇవ్వలేదు. ఆ ఇక్కడ 1100 ఏవైతే డ్రాల్ తీసినవి ఉన్నాయో, ఇప్పుడు పేదరికి గజ్వేల్ పట్టణానికి సంబంధించిన మున్సిపాలిటీగా ఆ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ 250 గదాలు ఇస్తే ఇల్లు కాల్ చేస్తే వీళ్ళకు హైడోర్ చేయించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ దిశగా గజ్వేల్లో పనిచేసిన ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఇతర శాఖ అధికారులు కానీ ఎవరు కూడా ఆ సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. నిజంగా వాళ్ళకి అక్కడ వీళ్ళకి ఇండ్లు హైండోర్ కావాలనుకుంటే వీళ్ళకి ఏ పేదలకు అనుకుంటే ఫస్ట్ చేయాల్సింది ఎన్నికలకు కూడా అయిన అనంతరము అక్కడ ఎవరైతే 250 గజాలు ఉన్నాయో వాళ్ళందరికీ మరణ సాగర్ కొండపోచమ్మ సాగర్ భూబాధితులకు అక్కడ పట్టాలు ఇచ్చి వాళ్ళని ఇల్లు కాల్ చేపించి వీళ్ళకి హైండోర్ చేయాలి. ఆ రకంగా చేయకపోవడం వల్ల వీళ్ళు నిరంతరం కొన్ని చోట్ల అక్కడ ఇక్కడ రోడ్ల మీద లేకుంటే ప్రజాప్రతినిధు ఆర్డీఓ ఇలాంటి కార్యక్రమాల ముందు వాళ్ళు ధర్నా ఆందోళన చేస్తున్నారు. ఒక 2 సంవత్సరాల క్రితం మాత్రం ఒక 2-3 మహిళలు కూడా ఆ కిరోసిన్ పోసి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. నిజంగా అప్పుడు కూడా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖర్ రావు గజ్వేల్ నియోజకవర్గంలో కూడా పేదలకు అందించలేదని చెప్పి బాధితులంతా కూడా ఆందోళన చేసిన విషయం అయితే మనకు కనిపిస్తుంది చెప్పవచ్చు ప్రసన్న. ఇక వీళ్ళు మాత్రం చెప్తున్నారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గొప్పగా చెప్పుకున్న డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి మా నియోజకవర్గానికి రాగానే ఎందుకు ఇవ్వలేకపోయాడని చెప్పి ఆ పోలీసులను ఎదుర్పరిశిస్తూ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మీకు పర్మిషన్ లేదని చెప్తున్నారు, పర్మిషన్ లేదు వాస్తవం ధర్నా చేయడానికి. ధర్నా చేస్తామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పర్మిషన్ ఉండదు, ఎవరు ఇవ్వలేరు. కానీ మీరు ముందుగా పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఆ పేదలకు కేసులు పెడతామని చెప్పి బ్రాబంతులు గురి చేసి ఇంటికి పంపించే పరిస్థితి కనిపిస్తుంది తప్ప న్యాయం చేస్తామని చెప్పి అధికారులు లేరు, పొలిటికల్ నాయకులు లేరు. నిజంగానే ఎంపీ అభ్యర్థి ఇప్పుడు రాదు అక్కడికి వస్తున్నాడు, అక్కడికి వస్తే ఆ కార్యక్రమాలను అడ్డుకుంటామని చెప్పి గతంలో హెచ్చరికలు జారీ చేశారు, అడ్డుకోవడం కూడా జరిగింది. అయినా కానీ పేదలకు డబుల్ బెడ్రూమ్ అందించే పరిస్థితి కనిపిస్తలేదు. ఎన్నికలకు కూడా ఉందని సాకు చెప్తున్నారు, గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇదే రకంగా చెప్తారు. ఎన్నికల్లో కూడా మళ్ళీ మీకే కేసీఆర్ కి ఓటేశామని చెప్పి ఈ పేదలంతా కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.